వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్నది కాప్రాలో ఒక 167 స్క్వేర్ యార్డ్స్ హౌస్ చూస్తున్నాము. ఇది త్రిప్లెక్స్ హౌస్, లగ్జరీ విల్లా, త్రిప్లెక్స్ హౌస్ అండి. అంటే కింద సింగిల్ బెడ్రూము, కిచెను, హాల్ వస్తుంది. అండ్ పైన డబుల్ బెడ్రూమ్ వస్తుంది, ఆ పైన మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. సో త్రిప్లెక్స్ హౌస్ ఇది, లగ్జరీ విల్లాస్ అండి. నేను మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తాను. తీసుకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి, ప్లాట్స్ వస్తాయి, మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని నేను ఇంట్లోకి తీసుకెళ్తున్నానండి. తీసుకెళ్లే ముందర చిన్న రిక్వెస్ట్ అండి, మొత్తం వీడియో చూడండి, చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. మొత్తం వీడియో చూసిన తర్వాత కాల్ చేయండి. 100% వాస్తు ఉన్న ఇల్లు, 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి. 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్. ఓకే, మంచి కార్ పార్కింగ్ ఏరియా, పర్ఫెక్ట్ కార్ పార్కింగ్ వచ్చే ఏరియా అండి. సో ఇన్నోవా వెహికల్ వచ్చేస్తుంది ఇక్కడ, వెస్ట్ ఫేస్ కాబట్టి మీకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక చిన్న వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది. సో ఏంటంటే ఇది వాష్ ఏరియా కింద కూడా కన్సిడర్ చేయకుండా జస్ట్ ఇంట్లోకి వెళ్లే ముందు గాలి కడుక్కోవడానికి అనే ప్రాసెస్ కింద పెట్టుకో. ఇంటి చుట్టూ తా స్పేషియస్గా ఉంటుందండి, ఇంటి చుట్టూ తిరగడానికి స్పేషియస్గా ఉంటుంది. ఓకే, నార్త్ ఏరియాలో కూడా చూపిస్తున్నాను మీకు, నార్త్ ఏరియా యూపీవీసీ విండోస్ అండి, స్లైడింగ్ విండోస్. సో డోర్స్ అండి, లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ డోర్స్ ఇది. కింద మొత్తం టైల్స్ అండి, వెట్టిఫైడ్ టైల్స్. నేను చెప్పాను కదా లగ్జరీ విల్లా అని చెప్పి, సో లగ్జరీ విల్లాలానే ఉంటుందండి చూడడానికి. 100% చాలా బాగుంటుంది చూడండి. హాల్ ఇదంతా చాలా విశాలమైన హాల్. ఓకే, దీంట్లో ఈశాన్య మూల, వెస్ట్ ఫేస్ కాబట్టి ఈశాన్య మూల ఈ మూల వస్తుంది. సో ఈ మూల ఎగ్జాక్ట్లీ పూజా రూమ్ ఇచ్చారు, చాలా విశాలమైన పూజా రూమ్. బిల్డర్ చాలా విశాలమైన పూజా రూమ్ ఇచ్చారు. కిచెన్ చూడండి, కిచెన్ ప్లస్ డైనింగ్, చాలా విశాలంగా కిచెన్ ప్లస్ డైనింగ్. ఓకే, ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, సింపుల్గా ఇచ్చారు, ఫుల్లీ అట్రాక్టివ్. షెల్ఫ్స్, సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా కింద మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు సింపుల్గా. టైల్స్ కూడా చూడండి, చాలా సింపుల్ అండ్ లేటెస్ట్ డిజైన్స్, వండర్ఫుల్ డిజైన్ అండి. ఓకే, సో ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను. ఇదే బ్లింక్ అవ్వట్లేదండి, బ్లింక్ చూపిస్తుంది వీడియోలో బట్ బ్లింక్ ఏం అవ్వట్లేదు, నార్మల్గా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ ఏరియా, కిచెన్ నుంచి డైనింగ్ చూశారు కదా, డైనింగ్ అండ్ కిచెన్ చాలా పెద్దది. బ్యాక్ సైడ్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను. బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా చాలా మంచి వాష్ ఏరియా ఇచ్చారు, చాలా పెద్ద వాష్ ఏరియా చూడండి, ఇది చాలా పెద్ద వాష్ ఏరియా. అండ్ ఇండివిజువల్ బోరు, వాటర్ సంపు, వాటర్ సంపు కూడా పెద్దదండి. ఇది వాటర్ సంపు, ఇక్కడ ఇండివిజువల్ బోర్ ఇచ్చారు. ఓకే, లగ్జరీ విల్లా అంటే లగ్జరీ విల్లాలానే ఉంటుందండి. ఒక్కసారి విజిట్ చేశారంటే చాలా బాగుంటుంది ఇల్లు. ఓకే, ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్, స్టెప్స్ వెళ్లే ముందు నేను ఒకసారి మీకు బెడ్రూమ్ ఒకటి చూపిస్తాను. కింద ఒక బెడ్రూము, హాలు, కిచెన్ అని చెప్పాను కదా, సో బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో ఇది వాష్రూము, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయండి. సో దిస్ ఈజ్ ద వాష్రూమ్ చూడండి, వాష్రూమ్స్లో కూడా లేటెస్ట్ టైప్ ఆఫ్ ఫిట్టింగ్స్, మొత్తం ఫిట్టింగ్స్ అండి వాష్రూమ్స్లో, మొత్తం హై ఎండ్ ఫిట్టింగ్స్ అండి వాష్రూమ్స్లో. ఓకే, దిస్ ఈజ్ ద బెడ్రూమ్, వన్ ఆఫ్ ద బెడ్రూమ్. ఓకే, కింద బెడ్రూమ్ అండి. ఓకే, యూపీవీసీ విండో, స్లైడింగ్ విండో యూపీవీసీ. ఓకే, కింద బెడ్రూము. సో ఇక్కడి నుంచి నేను స్టెప్స్ నుంచి పైకి తీసుకెళ్తున్నాను.
మొత్తం స్టీల్ రైలింగ్ వస్తుందండి. స్టెప్స్కి మొత్తం గ్రనైట్ వచ్చింది, స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి ఈ లైట్స్, మళ్ళీ చెప్తున్నాను బ్లింక్ అవ్వట్లేదు, వీడియోలో బ్లింక్ అయినట్టు చూపిస్తుంది. ఇది చాలా పెద్ద హాలు. ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ వస్తుందండి, హాలు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. సో ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మీకు, చాలా విశాలమైన బెడ్రూమ్. ట్వెల్వ్ బై ట్వెల్వ్ కాట్స్ వేసుకునేంత బెడ్రూమ్. 12x12 కాట్స్ వచ్చిన తర్వాత కూడా చాలా విశాలంగా వస్తుంది, ఇంకా స్పేస్ ఉంటుంది. ఇది మళ్ళీ కనెక్టింగ్ వాష్రూమ్. వాష్రూమ్లో కూడా చూడండి టైల్స్ చాలా బాగా వచ్చాయి. మీరు బాత్ టబ్ వేసుకోవచ్చు, ఓకే. వాష్ బేసిన్ సపరేట్గా ఇచ్చారు. ఇది మిర్రర్ ఏరియా. సో ఫిట్టింగ్స్ అన్నీ సేమ్ ప్రాసెస్. గీజర్ పాయింట్స్, లేటెస్ట్ అండ్ ఆఫ్ ట్యాప్స్ అవి వస్తాయన్నమాట. ఇక్కడ హై ఎండ్ ఫిట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ ఆటోమేటిక్ ట్యాప్స్ వస్తాయి. ఇక్కడ నుంచి కామన్ చిన్న పోర్టికో లాగా ఇచ్చారు. పక్కనే పార్క్ ఉందండి, పక్కనే పార్క్ ఉంది, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు మళ్ళీ నేను హాల్లోకి ఎంటర్ అయ్యాను. హాల్లో నుంచి మళ్ళీ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్స్ చూడండి, బెడ్రూమ్స్ మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బెడ్రూమ్ అంటే బెడ్రూమ్ అండి. అరౌండ్ ది ఏరియా 12x12 కాట్స్ వేసుకున్న తర్వాత కూడా దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్పేస్. మళ్ళీ దీనికి అటాచ్డ్ వాష్రూమ్. ఎవ్రీ బెడ్రూమ్ హ్యావ్ ఏ వన్ ఆఫ్ ద అటాచ్డ్ వాష్రూమ్. సో వాష్ బేసిన్ మళ్ళీ కామన్ ప్రాసెసే. ట్యాప్స్, గీజర్ పాయింట్స్ అన్నీ. మళ్ళీ ఈ బెడ్రూమ్ కూడా చిన్న పోర్టికోలాగా ఇచ్చారు, ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి త్రిప్లెక్స్ అని చెప్పాను కదండి. సో త్రిప్లెక్స్ అంటే ఏంటంటే 3 ఫ్లోర్స్ ఆఫ్ ద బిల్డింగ్, ఇంటర్నల్ స్టెప్స్ ఉంటాయి, 3 ఫ్లోర్స్ ఆఫ్. ఇప్పటి వరకు మనం చూస్తే డూప్లెక్స్, ఇప్పుడు మనం మళ్ళీ స్టెప్స్ ఎక్కుతున్నా నేను. ఈ స్టెప్స్ ఎక్కే ఏరియా ఇది త్రిప్లెక్స్ కింద కన్సిడర్ చేయాలి ఇప్పుడు మనం. సో ఇది మళ్ళీ సపరేట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ అంటే 4 బెడ్రూమ్స్ 3 హాల్స్. ఎవ్రీ బెడ్రూమ్కి ఒక వాష్రూమ్, ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మళ్ళీ అగైన్ బెడ్రూమ్, ఓకే. లగ్జరీ విల్లా అండి ఇది, లగ్జరీ విల్లా, ఓకే. మళ్ళీ వాష్రూమ్, అగైన్ బెడ్రూమ్, చాలా పెద్ద బెడ్రూమ్. ఓకే అగైన్ పోర్టికో. సో ఇక్కడికి ఇది ఫినిష్ అయింది, స్టెప్స్ ఏరియా కాకుండా. ఇక్కడ మనం ఈ ఏరియాలో వీడియో రూమ్ చేసుకోవచ్చు. అక్కడ స్క్రీన్ పెట్టుకుంటే ఆ ఫ్రంట్ ఏరియాలో, నేను హాల్లో ఉన్నాను, ఈ స్టెప్స్ నుంచి పక్కన ఇక్కడ స్క్రీన్ పెట్టుకుంటే వీడియో రూమ్ కింద కన్వర్ట్ అవుతుంది ఇది. సో దిస్ ఈజ్ వీడియో రూమ్. ఇక్కడ స్క్రీన్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఆపరేటింగ్స్, ఈ ఏరియా నుంచి ఆపరేటింగ్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే సో ఇది వీడియో రూమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ హాల్ అండ్ వీడియో రూమ్ కింద కన్వర్ట్ అవుతుంది, బెడ్రూమ్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మళ్ళీ ఓపెన్ స్పేస్ ఇచ్చేసారు మొత్తం. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్. చుట్టుపక్కల ఏరియా అంతా చాలా కాస్ట్లీ ఏరియా అండి. మొత్తం మీకు బిల్డింగ్స్ అన్నీ ఇలానే ఉంటాయి, ఆల్మోస్ట్ చాలా కాస్ట్లీ ఏరియా. కాపరా ఏరియాలో ఇది చాలా కాస్ట్లీ ఏరియా. లగ్జరీ విల్లాస్కి ఇది 100% సూటబుల్ అవుతుంది. చుట్టుపక్కల బిల్డింగ్ కూడా చాలామంది లగ్జరీ ఏరియాలో ఉన్న వాళ్ళే ఉంటారు.
సో మనది ఒకటే కాకుండా ఆల్మోస్ట్ అందరు అలానే ఉంటారు కాబట్టి మనం ఆ పీపుల్లో మింగిల్ అయిపోవచ్చండి. ఓకేనా? సో దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్. దిస్ ఈస్ అ కంప్లీట్ త్రిప్లెక్స్ హౌస్. చాలా విశాలమైన ఇల్లు. లగ్జరీ విల్లాస్లో ఇదొక ఇల్లు వస్తుంది. ఓకే, కాప్రా ఏరియాలో ఉందండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నానంటే ప్లాట్స్ చూపిస్తాను, కమర్షియల్ ప్లాట్స్, నార్మల్ ప్లాట్స్, ఫ్లాట్స్ వస్తాయి, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ వస్తాయి, చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయండి. మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.